So friends, morning manaki market gap up ayindi almost 39,500 degra struggle ayindi oka 15 minutes anedi time spend chesindi friends indecision lo ee chudandi ikkada vache sariki manaki idi shooting star candle danni inverted hammer ankochu dan tarvata manaki perfect hammer formation jarigindi idu vache sariki friends manaki spinning top anedi create ayindi. So, ఈ 15 మినిట్స్ కంప్లీట్ గా ఏంటంటే మనకి ఇండెసిషన్ క్యాండిల్స్ దాని తర్వాత ఈ యొక్క R1 ఏదైతే లెవెల్ ఉందో పివోట్ ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిని దాని తర్వాత ఏంటంటే మనకి ఒక సాలిడ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది రావడం జరిగింది షార్ట్ సైడ్ ఓకే సో ఫ్రెండ్స్ ఈ లెవెల్ అనేది మనం హారిజంటల్ గా చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ లో అనేది 39,348 అక్కడి నుంచి కూడా మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది రావడం జరిగింది సో జనరల్గా ఏంటంటే మన నెక్స్ట్ పివోట్ అనేది మన టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యొక్క పివోట్ దగ్గర మనకి సెల్లింగ్ సిగ్నల్ అనేది వచ్చింది కాబట్టి బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ నెక్స్ట్ టార్గెట్ ఇది ఉంటుంది పివోటు అండ్ ఇన్ బిట్వీన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఆబ్వియస్గా ఆప్షన్స్ ఒకవేళ బై చేసిన సెల్ చేసిన ట్రైలింగ్ అనేది కంపల్సరీగా చేసుకుంటూ పోవాలి అట్లీస్ట్ ఓ 50% దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం దాని తర్వాత 618 రిట్రేస్మెంట్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవడం దాని తర్వాత 78% దగ్గర ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ కాదు చాలా దగ్గరగా తీసుకురావడం అనేది చేయాలి ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి కొద్దిగా ట్రిక్కీ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది నిన్న మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి పివోట్ వన్ సెక్ లెట్ మీ డిలీట్ ఇక్కడ పివోట్ దాకా వచ్చాడు పివోట్ టచ్ చేయలేదు మళ్ళీ కింద పివోట్ టచ్ చేయకుండా గేమ్ ప్లే చేశారు సో ఏంటంటే దట్ ఈస్ ద రీజన్ సేఫ్ ప్లే అనేది మనం చేసుకోవాలి ఇక్కడికి వస్తాడని మనం వెయిట్ చేయటం కంటే కూడా ప్రాఫిట్స్ ఏదన్నా ఉంటే బుక్ చేసుకోవడం మంచిది మరోవర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి బిగ్ ప్లేయర్స్ యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంది వాళ్ళ వ్యూ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం ట్రేడింగ్ టిక్ ద్వారా ఏంటంటే ఈ యొక్క డేటాని మనం డీకోడ్ చేసుకోవచ్చు సింపుల్గా ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఎడదమనీ నుంచి కొంత రేంజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది రేంజ్ స్టార్ట్ రేంజ్ ఎండ్ ఓకే సో ఇనీషియల్గా ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఆబ్వియస్గా స్ట్రాడల్ 920 స్ట్రాడల్ చేసేవాళ్ళు ఉంటారు స్ట్రాంగల్ కానీ స్ట్రాడల్ కానీ ఎస్పెషల్లీ స్ట్రాడల్ అంటే ఫ్రెండ్స్ సేమ్ స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేస్తాం అంటే షార్ట్ స్ట్రాడల్ గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే తీటా డికే అనేది ఉంటుంది కాబట్టి చాలామంది ఏంటంటే బోత్ కాల్స్ అండ్ పుట్స్ అనేది సెల్ చేస్తారు దట్ ఈస్ క్వైట్ కామన్ అనమాట దాని తర్వాత మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి కంప్లీట్గా కాల్ సైడ్ సెల్లింగ్ జరుగుతుంది సో వెరీ రేర్గా ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన డేస్లో లైక్ ఏంటంటే 10-15% ఫెయిల్ అవుతుంది ఈ డేటా అనేది మ్యాక్స్ ఏంటంటే మనకు సపోర్ట్ చేస్తుంది దేర్ ఈజ్ నో డౌట్ అనమాట మనకి ఇక్కడ చూడండి కంప్లీట్గా ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు ఇన్ ద సెన్స్ ఏంటంటే మార్కెట్ అనేది బేరిష్ సైడ్ ఉందని చెప్పేసి అర్థం సో ఫ్రెండ్స్ ఈ యొక్క సెంటిమెంటు సెల్లింగ్ వీటి గురించి ఆల్రెడీ మనం వీడియోస్ అనేది డిస్కస్ చేసుకున్నాం ఒకసారి మీరు కనుక కొత్తగా అయితే ఆప్షన్స్కి ఒకసారి ఆ వీడియోస్ అనేది చెక్ చేయండి చూద్దాం పివోట్ దగ్గర ఫ్రెండ్స్ మనకి ఏదన్నా సపోర్ట్ అనేది తీసుకుందనుకోండి ఈ పాయింట్ దగ్గర దెన్ ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ఒకవేళ ఏదన్నా మంచి సపోర్ట్ అనేది దొరికితే దెన్ వీ విల్ థింక్ అబౌట్ లాంగ్ సైడ్ ఫ్రెండ్స్ అదర్వైజ్ ఏంటంటే మనం షార్ట్ సైడ్ అనేది ప్లే చేసుకుందాం యా థ్యాంక్ యూ ఫ్రెండ్స్